తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద 5 బండ్ల సెంటర్ లో శ్రీ కన్నమాంబ బిల్డింగ్ మరియు వెల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విప్లవ వీరుడు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, సెట్టిబల్జ సంఘం అధ్యక్షులు కడవల సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బోలిశెట్టి ప్రసాద్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాటంతో పాటు దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన అమరవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు। అనంతరం సంఘం అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు గిరిజన హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని, అదే విధంగా ప్రస్తుతం ఎంపీ భరత్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు। గిరిజన ఏ రకంగా అయితే సమస్యలు బ్రిటిష్ వారి యొక్క కాలంలో ఏ రకంగా అయితే అణగదొక్కుబడి ఉన్నారో, స్వాతంత్రం రావాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఆయన ఏ రకంగా అయితే గిరిజన ప్రాంతంలో వారు పోరాటం చేశారు, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మన కనకాంబ కనకాంబ బిల్డింగ్ అండ్ బిల్డింగ్ సభ్యులందరికీ కూడా ఇంకా భవిష్యత్తులో ప్రతి ఒక్క యువకులందరూ కూడా ముందుకు రావాలి, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన యొక్క జీవిత చరిత్ర అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర మనం అందరం కూడా తెలుసుకోవాలని మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా కడలి వెంకటేశ్వరరావు గారు, సర్వేశ్వరరావు గారు, అన్నపూర్ణ రాజు గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారు, వర్కింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఈరోజు ఈ దేశం కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మరి ఏర్పాటు చేసి ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ అదేవిధంగా ఆ రోజు గిరిజనుల కోసము సీతారామరాజు పోరాడితే ఈరోజు మన రాజమండ్రి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల కోసము రాజమండ్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్రామ్ గారు నిత్యము వాళ్ళ కోసం పోరాడుతూ ఉన్నటువంటి నడుపుతుంది ఈరోజు మరి అటువంటి మార్గాన భరత్రామ్ గారి చేత మరి ఈరోజు విప్లవ వీరుడు స్వాతంత్ర సమర యోధుడు మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఈరోజు వెల్డింగ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని మా భరత్రామ్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను।